హరిహర్రావు హత్య కేసులో సిబిసిఐడి విచారణకి సీఎం చంద్రబాబు ఆదేశించారని అవినగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం అవినగడ్డలో డాక్టర్ కోట శ్రీహర్రావు హత్య సంచలనం సృష్టించిందని, కానీ పోలీసులు మాత్రం ఈ కేసుని ఛేదించలేకపోయారని అన్నారు. ఎన్నికల సందర్భంగా అవినగడ్డ ప్రజలు ఈ హత్య ఘటనని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారని బుద్ధ ప్రసాద్ తెలిపారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కేసుని సిబిసిఐడికి విచారించనుందని అన్నారు. సిబిసిఐడి విచారణ వేగవంతం చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు హామీ ఇచ్చినట్లు బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకి డీజీపీలకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృతజ్ఞత తెలిపారు. వారు వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా ఛేదించబడిందని చెప్పి ఆశిస్తున్నాను. నేరరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్రీడలకు చారిత్ర